కొనసాగుతున్న పరిస్థితి రైట్ ఇంకో అంశాన్ని కూడా చూద్దాం ఈసీ తీర్పై న్యాయ పోరాటం రైట్ ఇది కథ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే చెప్తారు కదా ఇగో ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ఈసీ తీరుపై న్యాయపోరాటం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్ మునుగోడు బైపోల్ పై నజర్ ఎన్నికల సంఘం తీరుపై న్యాయ పోరాటానికి రెడీ మోడీ షా ఉపదేశంతోనే కేసీఆర్ వస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈసీ ఆఫీస్ ముందు కూర్చొని సెంటిమెంట్ రాజేసేందుకు కుట్ర తెలంగాణలో బెంగాల్ ప్రయోగం అలర్ట్ గా ఉండాలని సూచన అంచు కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి బెంగాల్ కాదు దానమ్మ తాత అవుతుంది ఇప్పుడు తెలంగాణ దాని అమ్మ తాతైతుంది ఇప్పుడు న్యూస్ ఛానల్కి ఇక కంటెంట్ ఎవ్వరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇదే జరగబోతుంది ఇప్పుడు ఈసీ తీరుపై న్యాయ పోరాటానికి ఈసీ ఎన్నికల సంఘం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అక్కడ బైఠాయించబోతాడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఇక భారీగా జరగబోతుంది ఎందుకంటే తెలంగాణలో ఈ ఒక్క ఎన్నికతోనే ఆగిపోదు ఇంకో హైదరాబాద్ కు సంబంధించి నా దినపత్రికలు రాసినాయి కదా హైదరాబాద్ లో మరో ఉప ఎన్నిక రాబోతుంది ఖచ్చితంగా మీరు చూడురు ఆ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఏ ఉంటదో కూడా నేను చెప్తా చెప్తున్నారు కదా ఈసీ తీరుపై న్యాయ పోరాటం అంటే ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుస్తుంది అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేనట్ట అనే అంశానికి సంబంధించి కూడా చూడాలి ఇక మరో అంశం పోడు భూముల సర్వే